భౌతిక శాస్త్రంలో అంతకు మించిన మేధావి లేడండి భౌతిక శాస్త్రం. స్టీఫెన్ హాకింగ్ ఈ మధ్యనే స్వర్గస్థుడు అయ్యాడు మహానుభావుడు. బ్లాక్ హోల్స్ మీద అపూర్వమైన పరిశోధన చేశాడు. ఆయనకి కళ్ళు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు, ఏమీ పనిచేయదు, మెదడు ఒక్కడే పనిచేసినాయి. మన ఇబ్బంది ఏమిటంటే మన కాళ్ళు కళ్ళు చెవులు అన్నీ ఉన్నాయి, మెదడు ఒక్కడే పనిచేయట్లేదు. అందుకే మనం స్టీఫెన్ హాకింగ్ కాలేకపోవడం, స్టెయిన్లెస్ స్టీల్ పడేమయ్యాం. ఆయనకి మెదడు పనిచేసింది. కంప్యూటర్ చక్రాల కుర్చీలో కూర్చొని అన్ని ప్రయోగాలు చేశాడు ఆయన. ఆయన మహామేధావిగా నిర్ధారణ అయ్యాక నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వాలనే నిర్ణయాలు కూడా జరిగాక సుమారుగా ఆయన ఇంటర్వ్యూ చేశారు పత్రికల వారు. ఆయన ప్రశ్న అడిగారు, ఇన్ని విషయాలు కనిపెట్టారు కదా హాకింగ్ గారు, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉందంటే ఆయన వెంటనే, మై వైఫ్ ఈజ్ ఎ మిస్టరీ, ఆమె నాకు అర్థం కాలేదా, మళ్ళీ చెప్పేవారు అనుకున్నారు, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే మా ఆవిడ అన్నదండి. ఎందుకు అర్థం కాలేదండి, విచిత్రమైన విషయం అది, ఎందుకు చదివా, ఎందుకు దానికి కారణం చెప్పాడు. ఆయన కాళ్ళు లేవు, చెవులు లేవు, ఏమీ పని చేయవు, కంప్యూటర్ కూర్చుంటే కూర్చుంటాడు. అటువంటి మనిషిని 25 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది ఆవిడ, సేవలు చేసింది. అంతేకాదు ఆయనతో సంతానాన్ని కంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి, ఇద్దరు పిల్లలు ఉన్నావిడ, 25 ఏళ్ళు కాపురం చేసినావిడ, ఇన్ని సేవలు ఆ మంచంలో మనిషికి కుర్చీలో మనిషికి చేసినావిడ ఆశ్చర్యకరంగా 1 ఫైన్ మార్నింగ్ ఇద్దరు వెళ్ళిపోయింది. నేను కాదు చేయండి నీతో కాపురం, ఫర్ వాట్ రీజన్ అని నేను అడిగాడు. ఆవిడ చెప్పిన చాలా చిత్రమైన విషయం అది, చాలా చిత్రమైన విషయం. ఇందాక ఏదో అమ్మాయి గురించి చెప్పానే, పళ్ళు గిలించాడు నవ్వితే పళ్ళునే బయటపడ్డాయి. ఆవిడేం చెప్పిందంటే, ఎవరన్నా వస్తే నన్ను ఇంట్రడ్యూస్ చేయడం లేదు అందుకే వదిలేశానని చెప్పిందండి. అయిపోయి అది అంత ఘోరమా, ఎవరన్నా వస్తే భార్యని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోతే వీడే గురించేస్తారా, అది అంత నేరమా? అప్పుడు రావాల్సిన అనుమానం ఏంటంటే విదేశాల్లో ఇది మామూలే అనద్దు, ఆవిడ ఎందుకు అంత సేవ చేసింది, ఆవిడ ప్రేమించింది పిల్లలకి అంది అంత సేవ చేసింది, ఆవిడకి ఎందుకో ఒక్కసారి ఏమనిపించింది, అరే ఎంత చేశావు, ఈ మనిషి ఎవడన్నా వచ్చా కనీసం నా వైఫ్ అని చెప్పనైనా చెప్పడం, ఎంత చేసినా ఒకటే పోయిందని ఆశ్చర్యం కదండి ఇది. అందుకే నేను చెబుతున్నా, మొహపాట పడకుండా విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెబుతాడు, భార్యాభర్తల మధ్య అనుబంధాలు నిత్యం పెంచుకుంటేనే పెరుగుతాయి, పెంచుకుంటేనే పెరుగుతాయి, వాటంతటా అవి పెరుగుతాయి అని అర్థం. ఏదన్నా జరిగితే తోసేయద్దు, కర్మ మీదకో విధి మీదకో తోసేయద్దండి, మనం పెంచుకోవాలి, మనం పెంచుకోవాలి. బయటికి వెళ్ళినటువంటి భర్త ఇంటికి వెళ్ళేటప్పుడు పని కట్టుకుని పూల కొట్టు వాడి దగ్గర ఆగి ఓ ₹25 మల్లెపూలు కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళాలి. పూల కొట్టు వాడే గుర్తు చేసి ఏమండి కొంటారా అన్నా కొనచ్చు పర్వాలేదు, కానీ వాడు గుర్తు చేయబట్టి కొన్నామని ఇంటి దగ్గర చెప్పకూడదు, కొంపలు అంటుకుపోతాయి. నేనే ఇటు పెడుతున్నాను, పువ్వులు కనపడగానే నీకు పువ్వులు చాలా ఇష్టం కదా అని గుర్తొచ్చింది, వెంటనే యూటర్న్ తీసుకున్నాను, అటు వెళ్ళాను, నీకోసమే కొన్నా, ఆ నీకోసమే నీకోసమే అన్న మాట కోసం ప్రపంచంలో ఆడాళ్ళందరూ చచ్చిపోతుంటారు, నీకోసమే నీకోసమే ఏదో అలా తెచ్చా. ఈ వేదాంతాలు పనికిరావు అక్కడ, నీకోసమే నీకోసమే. ఆ ఒక్క మాట అంటే ఏం పోయింది, ఈయన చేయలేదు, సీరియస్గా తీసుకున్నాడు వెళ్ళిపోయింది. అందుకే భార్య ఆలోచనలు ఎప్పుడు ఉదాత్తంగా ఉంటాయి, వేరుగా ఉంటాయి, అందులో కొంత స్వార్థం ఉంటే ఉండొచ్చు, కానీ అపూర్వమైన ప్రేమ, లేకపోతే ఇంత సేవ చేయదు కదా. అందుకే ద్రౌపది ఆలోచనలు చూడండి, ఆ రూపం భవికారము. మా ఆయన చాలా అందంగా ఉంటాడు, తల్లి చెప్పలేదు ఈ విషయాన్ని, కాకి పిల్ల కాకికి ముద్దు, కానీ భార్యకి అందం కావాలి. అందుకే భార్య ముందు ఇంట్లో ఉన్నప్పుడు మగవాళ్ళు ఎవరైనా సరే శుభ్రంగా మంచి అంచు పంచి తెల్ల ఎర్రంచు తెల్ల పంచి కట్టేసి శుభ్రం కూర్చోవాలి, జబ్బలు బండి వేసుకుని కూర్చోవాలి. అంతేగాని పెంట ముఖం వేసుకుని వారం రోజుల క్రితం లుంగి కట్టుకుని కూర్చోకూడదు. ఇక్కడ ఓ గల లుంగి ఒకటి కట్టేసి కషాయ వాళ్ళగా కాళ్ళు పై కట్టేసి వేరుశెనక్కాయలు కొట్టుకుంటూ కూర్చోకూడదు, ఇమేజ్ పాడైపోతుంది, ఇమేజ్ పాడైపోతుంది. ఆ 25 ఏళ్ళ పట్టి కాపురం చేస్తాం అందం అవసరం అదే కనిపిస్తుందండి. అంతేకాదు ఆడవాళ్ళతో కలిసి మనం బయటికి వెళ్ళాము అంటే వాళ్ళకి నచ్చే డ్రెస్సు అందమైన డ్రెస్సు వేసుకోవాలి, ఏదో ఒకటి వేసుకొస్తా కుదరదు నాతో వస్తున్నాం అంతే తప్పదు. ఎందుకంటే వాళ్ళు పూటకు చీర మార్చేస్తారు, అదృష్టం ఉంటుంది, మనం మార్చేయాలి తప్పదు. మనం ఒంటరిగా వెళ్ళినప్పుడు రమణ మహర్షి దగ్గర గొచ్చి పెట్టుకో, నిన్ను అడిగేవాళ్ళు వాళ్ళు వాళ్ళ పక్కన నిలబడతామండి, వాళ్ళకి అనిపిస్తుంది పాత పంచి కట్టుకొస్తాడు ఎప్పుడు చూసాం, ఒళ్ళు ఒళ్ళు పడిపోతుంది వాళ్ళకి. అదేదో వాళ్ళకి ఇష్టమైన కట్టుకుంటే అయిపోయి ఏదో ఒకటి కట్టుకోవాలిగా, ఆ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేము. ఆ రూపం అవికారం, భర్త ఎప్పుడు తేజోవంతుడై అందంగా ఉండాలని అనుకుంటుంది. అందుకే ఇంకేమిటి అందం అని అంటే కుదరదు, జుట్టు నెరిసిపోయినా సరే నూనె రాసి చేయాలి, నెగనగలు ఆడిపోతూ ఉంటుంది, మళ్ళీ రంగేయకూడదు, తెలిసిపోయింది వాడికి వేసిన అది కృత్రిమం, రంగేస్తే ఉపయోగం లేదు, రంగు పడద్దు ఉపయోగమే లేదు అక్కడ. నెగనగలు ఆడుతూ ఆనందంగా ఉండబోదు, మన నిశ్చింతే నిశ్చయవ్వడం, నిశ్చింతే నిశ్చయవ్వడం,
భర్త నిశ్చింతగా ఉంటే భార్యకి ఎలా ఉంటుందంటే ఆయన ఏం వచ్చినా పర్వాలేదు, ఆయన చూసుకుంటారు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ధైర్యం అండి మనసులో. ఆవిడకంటే ముందు వీడి ఎలా పడిపోతే ఎలాగా, ఇంకేం మొగతనం ఇది, నేనున్నాను కదా నీకెందుకు. అందుకే ఆ రూపం అధికారం, ఆ భుజబలం అత్యంత నిర్గర్వం. ఆయన భుజబలం ఉంది కానీ గర్వం లేదు. ఎంత భుజబలంతో పరాక్రమంతో శౌర్యం ఎదురు చూపించినా పర్వాలేదు, ధైర్యంగా మాట్లాడినా. ఇంట్లోకి వచ్చేసరికి ఆవిడకి సంస్కారం కనపడాలి, రౌడీ మాటలు అక్కడ పనికిరావు, గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. అంతేకాదు ఆ శూరత్వము దయారసారగతం. బయట ఏదైనా గొడవ అయితే మా ఆయన వెళ్ళి పోరాడతాడు, కానీ ఇంట్లోకి వస్తే దయ, ఎంత దయో. బయట వాళ్ళ మీద కూడా అవసరమైతే క్షమిస్తాడు. ఆ క్షమాగుణం భార్య కోరుకుంటుంది. రౌడీతో కూడా భార్య కాపురం చేస్తుంది అంటే ఇంట్లో చాలా క్షమాగుణంతో ఉంటాడు ఈ పెద్ద మనిషి, కంగారు పడకండి, లేక కాపురాలు ఉండకండి. అందుకే చూస్తే బయట గొడవలు నాకెందుకండి, మా ఆయన నాతో బాగానే ఉన్నాడు. ఆయన వాళ్ళని కూడా కాళ్ళ మీద పడితే మనల్ని క్షమించాడు. మా ఆయనకి మంచి రౌడీజం ఉంటే ఉండొచ్చు, కదా తంతే తంతాడు, కానీ క్షమిస్తాడు. ఈ వెంటనే ఈ డైవర్సన్, ఈ రెండో రకం అంటారు చూడండి, ఆ రెండో రకం కావాలి. దయ ఉండాలి, పరాక్రమం ఉండాలి, శౌర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, అలాగే ప్రేమ ఉండాలి. ఇంకో మాట, ఆ సుమత్ క్రియాజ్ఞానం ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు. మా ఆయన ఏదైనా పని మీద బయటికి పంపిస్తే పని అయితే కానీ రాడు, ఖచ్చితంగా చేసుకొస్తాడు. దర్దమ్మ కాదు, శుద్ధ ముద్దపప్పు కాదు, తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలివితేటలు భార్యకు అవసరం. భార్య కంటే కూడా తెలివితేటలు లేనివాడైతే ఆవిడ ఏం చేస్తుంది, ఇక్కడ ఆ పని అవజేసుకుని రావాలి. అంతేకాని నేను వెళ్ళాను రైల్వే స్టేషన్లో, మీ తమ్ముడు వస్తున్నాడు కదా రిసీవ్ చేసుకుందామని వెళ్ళాను, నేను ఎలా వెళ్ళాను, వాడు అలా వచ్చేసాడంటే ఇంతకంటే వెలుగు కూడా ఎవడో ఉండడు ఇక్కడ. నువ్వు ఎలా పెడితే వాడు అలా రావడం ఏంటి, ఫోన్ లేదా, మాట్లాడలేవా, చూసుకోలేవా, వాడు దాన్ని వచ్చేసాడా బాగుమరది, నువ్వేమో వేలాడ వేసుకుంటూ వచ్చావు ఇక్కడ, కానీ ఎందుకు వేసుకెళ్ళావు. అందులో వేరే వాళ్ళ విషయంలో నాకు క్షమిస్తారు, కానీ వాళ్ళ అన్నగారు తమ్ముడు అంటే తప్పనిసరిగా వీలైతే కారుకు పోదండలు కట్టుకుని వెళ్ళి తీసుకున్నాను. ఏం పోయింది, ఏదో ఆవిడ సంతోషిస్తుంది, ఏమైందట నష్టం ఇందులో, దానికి అహంకారం దేనికి, కాస్త సేవ. అందుకని క్రియాజ్ఞానం అంటే వర్కింగ్ నాలెడ్జ్, పనిచేసే తెలివితేట ఉండాలి, సంపాదించడం సరే, పరాక్రమం ఉండాలి, ధైర్యం ఉండాలి, కానీ భార్య పట్ల చాలా ప్రేమగా దయగా ఉండాలి, కర్కశంగా ఉండద్దు. ఇది అభిప్రాయం అండి. ఈ రెండు పద్యాలు మీరు గమనించి చూడండి ఒక్కసారి, తిక్కన గారు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. తల్లి గురించి ప్రేమలో వాడిన పద్యాల్లో ఈ పద్యంలో ఎక్కడ సంస్కృతం మాట లేదు, కోమలం అనే మాట ఒక్కటే. అది ఎంత కోమలమో అందరికీ తెలుసు. కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదవురా నెరుగండు, ముందర ఇయ్యడం ఒక పాడు ఎరుంగడు, ఎద ఎంత ఈ కోమలము. ఎప్పుడైనా నేగుడు ఒక పిలుచు కానీ తనకుం గల ఆకటి వృద్ధెరుంగుడు, ఈ కొడుకుడు ఒక గుండు మనము గొందడు నిందనీవురుడు. అన్ని అచ్చ తెలుగు మాటలే. అంటే తల్లి ప్రేమ అచ్చ తెలుగు భాషలాగా లలితంగా లలితంగా సున్నితంగా ఉంటుందన్నమాట. అదే భార్య ప్రేమ దగ్గరికి వచ్చేసరికి సంస్కృతం సమాసాలు, ఆ రూపం అధికారం, ఆ భుజబలం అత్యంత నిర్గర్వం, ఆ స్వరత్వము దయారసానగతం, ఆ శుంభత్ క్రియాజ్ఞానం ఆర్యారంభ ప్రతికూలవాద రహితము, ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తం, మాతృ పెన్న కొడుకు ఎతను మాతృడే చూడగం. భార్యకి గంభీరమైన భాష వాడాడు అంటే తల్లి లలితంగా ఉండాలని కోరుకుంటుంది, భార్య గంభీరంగా ఉండాలని కోరుకుంటుంది. ఇది మగవాడు నేర్చుకోవాలి, మగవాడు నేర్చుకోవాలి. నేను ఇలాగే ఉంటా, నువ్వు ప్రేమించంటే కొత్తవద్దు, గంభీరంగా ఉండాలి, ఉండవలసింది. జావగారిపోకూడదు, నీరు గారిపోకూడదు, గంభీరంగా ఉండాలి. మా ఆయన గంభీరంగా ఉంటాడు అందుకే గంభీరమైన భాష వాడాడు. అందుకే ఈయన ఉభయ కవి మిత్రుడు అన్నారని పెద్దలు చెబుతారు. అచ్చ తెలుగు పదాలు అభివరించే వాళ్ళకి తిక్కన పద్యాలు బాగుంటాయి, సంస్కృతాన్ని సమాసాలని అభిమానించే వాళ్ళకి తిక్కన పద్యాలు బాగుంటాయి. ఏదో కావ్య కవులు శాస్త్ర కవులు అని అన్నారని ఒక అభిప్రాయం ఉంది, కానీ అదంత ప్రసిద్ధం కాదు. ఇదే ప్రసిద్ధం అచ్చ తెలుగును ప్రేమించే వాళ్ళు ఆ రోజులు. ఎందుకంటే పాలకొడుకు సోమన శివకవుల ప్రభావం వల్ల అచ్చ తెలుగులో రాయాలా సంస్కృతంలో రాయాలా వందేళ్లు పెద్ద యుద్ధం జరిగింది తెలుగు నాట. అందుకని రెండు వర్గాలుగా ఉండేవారు, సంస్కృతం ప్రేమించే కవులు, తెలుగులో అభిమానించే కవులు. ఇద్దరినీ సంతోషపెట్టాడు కాబట్టి ఉభయ కవి మిత్రుడు అన్నారు. ఒక్క చెలోక్తి చెప్పి రెండు నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటా. మన పాండిత్యాలు ఎలా ఉన్నాయో కూడా చూడాలి కదా. నన్ను కాలేజీల వాళ్ళు తెలుగు అధ్యాపకుని ఎంపిక చేయడానికి పిలిచారు ఇంటర్వ్యూ. నేను అందులో ఉన్న కమిటీలు, ఒక అమ్మాయి వచ్చింది పిహెచ్డి చేసింది శ్రీనాథుల మీద. నేను వెంటనే అన్నాను అమాయకంగా, మమ్మల్ని అడిగిన అవే ప్రశ్నలు కాబట్టి, శ్రీనాథుల మీద పిహెచ్డీ చేసావు కదమ్మా, శ్రీనాథులు ఏదైనా ఓ పద్యం చెప్పాను. నాకు పద్యాలు రావండి వెంటనే. అబ్బా శ్రీనాథులు ఆరు కావ్యాలు రాశాడు, కాశీఖండం, భీమఖండం, హర విలాసం, వాడి ఇల్లు బంగారంగానే పూటకూట రాసి పారేశాడు. అన్నిటి మీద ఇవి పరిశోధన చేసి ఒక పద్యం కూడా నోటికి రాల. నేను వెంటనే అన్నా, నీ తప్పు లేదమ్మా, నీ నోటుకు వచ్చేంత అందమైన పద్యం రాయకపోవడం శ్రీనాథుడిదే తప్పు అమ్మా. ఈసారి శ్రీనాథుడు కనపడితే అడుగుతానులే, మరి ఏం చెప్తాం, తెలుగు తెలుగు మాస్టర్లు అండి, లెక్చరర్లు. శ్రీనాథులు పద్యం రాదు, పిహెచ్డీ అయిపోయింది. పైగా ఏం చెప్పిందంటే ఆవిడ, అంటే మా గైడు చేపట్టి చెప్పట్టి నేను చేశానండి, నాకు తిక్కన గారు అంటే ఇష్టం అండి, అంటే నాకు తిక్కన గురించి ఏం తెలియదు అని ఆవిడ అభిప్రాయం.
దాటేద్దామని. నాకు తిక్కనగారంటే ఇష్టం అండి, నేను మా గైడ్ బలవంతం పెట్టడం వల్ల నేను చేశానని. అయితే అప్పుడు వెంటనే తగులుకున్నాను, నేను తక్కువనే కాదుగా. అందుకని తిక్కనగారిని ఉభయకవి మిత్రుడు ఎందుకంటారో చెప్పవమ్మా అన్న. ఒక్క క్షణం ఆలోచించకుండా చెప్పిందండి ఎల్లాలు, ఆయన నన్నయ్యకి ఎర్రన్నకి ఫ్రెండ్, అందుకే ఉభయకవి మిత్రుడు. అవురా తెలుగు పాటించాం అనుకున్నారు. నన్నయ్య గారు 11వ శతాబ్ది, తిక్కన 13వ శతాబ్ది, ఎర్రన 14వ శతాబ్ది, వీళ్ళ మధ్యలో 300 ఏళ్ల తేడా ఉంది. వీళ్ళు క్లాస్మేటు, రూమ్మేటు, గడ్డిమేటు అని మాట్లాడితే ఎలాగా? ఫ్రెండ్, ఉభయకవి మిత్రుడు అంటే మన అర్థం ఏంటంటే వాచ్యార్థం అంటే ఇదే, వాచ్యార్థం. ఇద్దరు కవులకు ఫ్రెండ్ అవ్వ తీసేయి. ఆ ఇద్దరు కవులు ఎవరు ఉండరు కవిత్రయం కదా చెప్పేయి. అసలు సమాధానం ఒప్పుతుందా? ఇందుకు గురుదుగా ఇస్తారా? ఇద్దరు కవులకు ఫ్రెండ్ అయితే ఆయనకి గురుదు ఇస్తారా? ఇంత అజ్ఞానంలో ఉంటే ఇంక విద్యార్థులు ఏమవుతారండి? అందుకే కావ్యాలు నేను సాధారణంగా పురాణాల మీద మాట్లాడినా, ఏ విషయం మీద మాట్లాడినా కావ్యాలు చెబుతా. ఎందుకంటే వసు చరిత్ర, ఇవాళ పారిజాతాపురం చెప్పుకున్నాం, చక్కెన గారి భారతం చెప్పుకున్నాం, కౌటిల్యుడు అర్థశాస్త్రం చెప్పుకున్నాం. ఈ సాహిత్యాన్ని జనంలోకి పంపించకపోతే చవటలైపోతారని అందరూ. ఈ దృష్టి మీద దయచేసి అర్థం చేసుకోండి. అత్త కోడళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, కొత్త పెళ్లి కూతుళ్ళు కూడా నేను నా కూతుళ్ళుగా భావించి చెబుతున్నానమ్మా, మీ దృష్టి మార్చుకుంటే అత్తగారు మీ తల్లితో సమానం అవుతుందమ్మా. దానికోసం భర్తను శిక్షించాల్సిన పని లేదు. మీ అమ్మ రావద్దు, మీ నాన్న రావద్దు, ఈ దుర్మార్గపు షరతులు అవసరం లేదు. అంతేకాదు, వాళ్ళ కొత్త దంపతులకు అర్థం కావట్లేదు కానీ పిల్లలకు అనారోగ్యాలు వచ్చినా, పిల్లలకి ఏదైనా చెప్పాలన్నా, పిల్లలు ఒక 15-16 ఏళ్ల వయసులో మనవరాలు ఏదైనా కంగారులో ఉన్నా ఆందోళన లేకుండా చేయడానికి అమ్మమ్మగారు మామగారు ఇంట్లో ఉంటే ఆ సమస్య ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటారండి, వాళ్ళు చూసుకుంటారు. ఈ తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు, అమ్మమ్మ పిలుసు రావే ఏమిటే నువ్వు ఊరుకో అమ్మాయి, నేను అమ్మాయిని పంపేసి ఈ మనవరాలని పిలిచి చెబుతుంది, అమ్మమ్మ మాట వింటుందండి. అందుకోసం పెద్దవాళ్ళు ఇంట్లో ఉండాలి. మా అమ్మగారు 91 ఏళ్ల వయస్సు వరకు బతుకుండబట్టి, మాతో ఎక్కువ కాలం ఉండబట్టి, మా కలిసి వచ్చింది ఏమిటో తెలుసా? తల్లి ప్రేమ అన్నీ పక్కన పెట్టండి. ఎప్పుడు మేము వైద్యానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మా డాక్టర్ కూడా వెన్న రాసేసేది, లేదా సున్నం రాసేసేది, ఏదో రాసేసేది మొత్తం మీద. దీనికోసం డాక్టర్ ఎందుకునే పని లేక వైద్యం చేసేదండి మా అమ్మ. 3వ తరగతి చదివి మానేసింది. ఇంట్లో ఉన్న వస్తువులతో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే శారీరక మానసిక వైద్యం కూడా చేస్తారు. భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చినా సరే కూర్చోబెట్టి చెబుతారండి, కూర్చోబెట్టి చెబుతారు. భర్త మీద ఏదో కోపం వచ్చింది భార్యకి, కొత్త పెళ్లి కూతురు, అత్తగారికి చెప్పమ్మా, తల్లికి చెప్పద్దు, అత్తగారికి చెప్పు. అత్తయ్య మీరంటే నాకు చాలా గౌరవం, ఆయన చూడండి ఎలా ఉంటున్నారు అంటే వెంటనే కొడుకుని పిలిచి మందలిస్తుందమ్మా, మందలిస్తుంది ఖచ్చితంగా. రే పిల్ల లక్ష్మీదేవిరా, ఎందుకు దాన్ని కన్నీళ్ళు పెట్టిస్తున్నా ఉంటుంది. అబ్బే ఇవి అత్తగారికి చెప్పదండి, పుట్టింటికి మాట్లాడుతున్న హాట్లైన్ ఆవిడ కడుపు తన కన్న కడుపు ఆవిడ చేసి మన మనకు అక్కడ ఉండాల్సిన పని లేదు, వచ్చాయి పౌరుషారండి. ఏ అత్తగారికి ఎందుకు చెప్పలేకపోతున్నావు, మామగారికి ఎందుకు చెప్పలేకపోతున్నావు, తల్లికి చెబుతే వెంట పెట్టుకెళ్ళి, తల్లి రెచ్చగొట్టేస్తుంది సహజంగా. పూర్వకాలం తల్లులు అయితే ఉంటాయమ్మా, కష్టమమ్మా, కాపురం చేసుకోవాలమ్మా అని చెప్పి అలా కదండి, వచ్చాయి మనకేం పని, పని లేదు ఇక్కడ వచ్చాయి, మరి మనకు పడాల్సిన పని లేదు, మాట పడే వంశం కాదు, మరి మీ సూర్యవంశం చంద్రవంశం ఇక్కడ మొత్తం కాపురాలు చెడిపోతున్నాయి. అందుకే సంసార బంధాలు, పిల్లలు, సంబంధాలు అన్నీ బాగుండాలంటే ఇది బాగుండాలి.